మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదొకటి చెయ్యాలన్నా ఆయన పర్మిషన్స్ ఇచ్చేది కాదు. మా దేనికైనా సమ్ ధర్నా చేయాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి బయట స్టేట్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇక లాస్ట్కి చెప్పాలంటే మనది మనం ఇంట్లో ఉండాలంటే కూడా కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాలి. సో ప్రతిదానికి మళ్ళీ కోర్టు కలగజేసుకుంటుంది. ఎట్లా కలగజేసుకుంటే, ఇగో 4 వీక్స్లో కంప్లైంట్ చేయండి కానిస్టేబుల్ నియామకాలకలే హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశం. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ప్రాసెస్ను 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని పోలీసులకు రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. పరీక్షల్లో 4 ప్రశ్నలపై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఓయు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. అంటే ప్రతీదీ ఒక్కటి, ఏది చెయ్యాలన్నా వీళ్ళు కోర్టుకు పోయే చేసుకోవాలి. గవర్నమెంట్ తోటి ఏదైనా చేసుకోవాలనేది, డైరెక్ట్ చేసుకునేది ఉన్నా కూడా కోర్టుకు పోయే చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి మన తెలంగాణకు దాపరించింది. ఈ పరిస్థితి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటదంట. అంటే మనం ఇప్పుడు టూ ఎర్లీ టు టాక్. అంటే నా ఉద్దేశం కూడా అదే, కొంచెం పారదర్శకతతో ముందుకెళ్తుంది గవర్నమెంట్. ప్రజలు డిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎట్లయితే కర్రగాల్చి బాధ పెట్టిరో, ఇది కూడా మనకు పరిస్థితులు ఇట్లా వస్తాయి అనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి కొంచెం అడుగు ఆచితూచి వేస్తున్నట్టే మనకు అర్థమవుతుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే టిపికల్గా మేము అబ్జర్వ్ చేస్తాం కదా, అంటే బయటగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక సర్టన్ డిగ్రీ ఉంటుంది, అమెరికాలో ఉన్న వాళ్ళకి 360 డిగ్రీలో చూడగలుగుతాం మేము, బయట నుంచి చూడగలుగుతాం కాబట్టి. సో ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ మేము చూసిన పద్ధతి వేరే ఉంటుంది. సో ఆ పద్ధతిలో మనం పనిచేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు కదా ఈ కోర్టు సిస్టమ్, లీగల్ సిస్టంలో అక్కడ రూల్స్ బాగుంటాయి, రూల్ బేస్డ్ లీగల్ సిస్టమ్ బాగుంటాయి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడు కరెక్షన్కి ఇది ఉంది, అంటే కరెక్ట్గా సిస్టమ్ నడవట్లేదు అన్నట్టే కదా. సో అంచేత కరెక్టేబుల్ సిస్టమ్ను బిల్డ్ చేయడానికి మనం పనిచేయాలి. అంటే కోర్టు వచ్చి మనం మెట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిన్న విషయాలకి. సో దానిలో ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ రూపకంగా కానీ, ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా అందరికీ ఇక్కడ ధర్నా చౌకలు తీయడం కానీ చేయడం కానీ, నేను ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నాను ఇక్కడ తెలంగాణ ఇది వచ్చిన నుంచి, అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా నేను సెక్రటరియట్కి వెళ్ళాను, అసెంబ్లీకి వెళ్ళాను, సబ్ కౌన్సిల్కి వెళ్ళి చూస్తున్నా అక్కడ. అంటే పీపుల్తో పర్సెప్షన్స్, థాట్ ప్రాసెస్, ఐడియాలజీ ఎట్లా, నేను మాట్లాడి వింటుంటా వాళ్ళని కూడా. మనం ఎంత మాట్లాడుతామో అందుకంటే ఎక్కువ వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళని చేయడం వల్ల ఒపీనియన్స్ కొత్త ఫామ్ అవుతుంది. సో ఒపీనియన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ చేసామనుకోండి మీరు ఇంటిగ్రేట్ అవుతారు, లేదంటే మీరు ఎజెక్ట్ అవుతారు. మీ ఇఫ్ ఐ డూ దిస్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకో రేపు పొద్దున బీజేపీ ఉండొచ్చు, రకరకాల ప్రభుత్వాలు ఆ పార్టీ మ్యానుఫ్యాక్చర్ బట్టి మారుతుంటాయి. కానీ ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఏది కోరుకుంటారో అది మనం చేయాలి అంతే తప్ప, నాకు నచ్చినట్టు నేను చెప్తే వినేటట్టు కాదు. వాళ్ళని తీసుకొచ్చి అందులో స్టేక్ హోల్డర్స్కి ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చెప్పిన విధానాన్ని మనం ఫాలో కావాలి, పీరియడ్గా దాన్ని దాటి మనం చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ప్రాబ్లం వస్తే మీరు చెప్తే చేసినామని చెప్పొచ్చు, ఖచ్చితంగా. అదర్వైజ్ ఇంకోటి, ఈ నెక్స్ట్ మీరు ఎట్లా ఉండబోతుంది అని అంటే మనం ఓ చేయడానికి లేదు కానీ, బట్ ఎవ్రీ టైం కొంచెం ప్రజల ప్రభుత్వం ఉండబోతుంది అన్నది సిగ్నల్స్ ఇస్తుంది, ఇన్వాల్వ్ చేస్తున్నారు. పోతే అక్కడ పోతే ఆ ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి, యాక్సెసబిలిటీ ఉంది. ఒకప్పుడు అసలు ప్రగతి భవన్కి పోయే పరిస్థితులు లేదు కదా, ఇవాళ ప్రగతి గడిల పాలన టైప్ టైప్ అసలు మనం పోతా అంటే అదేదో ఒక 3-4 చేతుల్లో బందీ అయిపోయిన ప్రభుత్వం లాగా ఉంది. వాళ్ళే డిక్టేట్ చేయాలి, వాళ్ళే అడ్వైజ్ చేయాలి, వాళ్ళే గైడ్ చేయాలి, వాళ్ళే ఇంటర్సెప్ట్ చేయాలి. సో అది వాళ్ళకు వాళ్ళకున్న స్థాయి ఏందో, వాళ్ళకున్న హక్కులేందో ఇప్పుడు ప్రభుత్వం గుర్తుపడుతుంది కాబట్టి ఆలోచించాలి. మనం కూడా దాని గురించి ఎంత ముందుకెళ్తే, ఎంత గొప్పగా వెళ్తే అది బాగుంటుందని కూడా చర్చ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ముందంతా ఫ్యూచర్ ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. తెలంగాణ సమాజాన్ని ఇండియాకి తీసుకొస్తున్నాం. ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ రూపకంగా ఏం చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఎస్ని హైదరాబాద్ తీసుకొస్తున్నాం. మాకు కన్వెన్షన్స్ అయితే మీకు తెలుసు కదా అమెరికాలో, అక్కడ అమెరికాలో చేసుకుంటాం, వాషింగ్టన్ డీసీలోనో, అట్లాంటాలో, బేరియాలో, షికాగోలో చేస్తాం. డెట్రాయిట్ వచ్చింది, డెట్రాయిట్ వచ్చింది, డెట్రాయిట్లో అవుతుంటాయి. మేము అక్కడ చేయం కన్వెన్షన్స్, కన్వెన్షన్స్ హైదరాబాద్లోనే చేస్తాం. సో ప్రపంచ దేశాలు ఉన్న ప్రతి వ్యక్తి హైదరాబాద్కే రావాలి. హైదరాబాద్లో వచ్చే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో గమనించాలి, ప్రభుత్వ పథకాలు ఏ రకంగా పోతున్నాయో గమనించాలి, ప్రభుత్వ అభివృద్ధి ఏ రకంగా పోతుందో చూడాలి, ప్రభుత్వ సేవా కార్యక్రమాలలో మేము ఏ రకంగా ఉండబోతుందో చెప్పాలి. ఇవన్నీ కూడా మేము ఇన్వాల్వ్ చేపిస్తాం. సో దట్ ఏంటంటే ఎన్ఆర్ఎస్గా కూడా కాంట్రిబ్యూట్ చేపిస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మదర్ల్యాండ్కు ఏదో ఒక సేవ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ కూడా చేసేది ఏంటంటే, మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. మనం మీట్ అండ్ గ్రీట్ రూపకం కూడా చాలామందిని వెల్కమ్ చెప్పాము. ప్రపంచవ్యాప్త ఎన్ఆర్ఎస్ కూడా మీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏందో తెలుసుకోండి. వాళ్ళని మనమే డైరెక్ట్గా హెల్ప్ చేద్దాం.
సో ఇందులో ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలుగా మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎన్ఆర్ఐలుగా ఇంకా మిగతా కంట్రీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలను కూడా తీసుకునే ఆలోచనలో ఉంది. ఎస్పెషల్లీ మన సంస్థ నుంచి కూడా అందరం కలిసి పనిచేద్దాం. అన్ని దేశాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రావాలా, వచ్చి ఇక్కడ చూడాలి. అందుకోసం మన కన్వెన్షన్ కూడా ఇక్కడనే హైదరాబాద్లో పెట్టుకుంటాం. ఇక్కడ దుబాయ్లోనో సింగపూర్లోనో అమెరికా వాషింగ్టన్ డీసీలోనో కాకుండా హైదరాబాద్ రూపకంగా మనం కూడా మాతృభూమితో కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న సమస్యలను కూడా మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం. తర్వాత మనం ఇన్వాల్వ్ అవుతాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తప్పిస్తాడు, పరితపిస్తాడు, ఈ సమాజ సేవ కోసమే ఆలోచిస్తాడు.